మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 9. క్యాలెండర్లో 9 ఉంటుంది, 18 ఉంటుంది, 27 ఉంటుంది. 1+8 మీరు కూడుకుంటే కూడుకోండి, అది 9 అయితే కాదు. 2+7 మీరు కూడుకోండి, 9 అయితే కాదు. 27 ఈజ్ డిఫరెంట్, 18 ఈజ్ డిఫరెంట్, 9 టోటల్ డిఫరెంట్ సినారియో అండి. 9లో పుట్టిన వాళ్ళు సక్సెస్ ఎప్పుడు సాధించగలరు? 9 డేట్లో పుట్టిన పిల్లలు ఎప్పుడు బాగుంటారు? 9లో పుట్టిన పిల్లలకి మనం ఎటువంటి పేరుని ఏ అక్షరంతో సెలెక్ట్ చేయాలి, స్టార్ట్ చేయాలి అనే విషయాలు తెలియాలంటే 9కి మొట్టమొదట పాజిటివ్గా ఉండాల్సింది 6. అంటే 9 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో మిగిలిన నెంబర్లు ఎక్కడో చోట ఒక 6 ఉండాలి. లేదా మనం డేట్ ఆఫ్ బర్త్ని డీకోడ్ చేసుకున్నప్పుడు 6 అనేది ప్రప్రథమంగా ఉండి తీరాలి. 9కి 6లో పుట్టినటువంటి పేరెంట్స్ ఉంటే డిసిప్లిన్లో పెరుగుతుందండి 9. మామూలు డిసిప్లిన్ కాదు, మిలిటరీ డిసిప్లిన్లో పెరుగుతుంది. లైఫ్కి కొన్ని వాల్యూస్ 9 నేర్చుకునేది ఇక్కడే. 9కి రంగాలు చాలా పర్టికులర్గా రాయబడి ఉన్నాయండి. పోలీస్ రంగం, మిలిటరీ వ్యవస్థ, దేశ రక్షణ వ్యవస్థ, మెడికల్, ఇంజనీరింగ్, పొలిటికల్ లైన్, అడ్మినిస్ట్రేషన్ లైన్, ఐఎఫ్ఎస్ లైన్లు, అన్ని లైన్స్ 9కి ఆ డిసిప్లిన్తోనే ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించింది, ఇలా అన్నీ 9లోనే ఉన్నాయి. సో ఇటువంటి 9కి ఒకవేళ డిస్నీ నెంబర్ 6 వస్తే గగ్గోలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. 6 నెంబర్లలో కూడా 6కి సంబంధించి చాలా నెంబర్స్ ఉన్నాయి. అటువంటి 6కి సంబంధించిన నెంబర్స్లో 33 కనుక 9కి వస్తే ఇది కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్లే అండి. ఏనుగు కుంభస్థలం పగలగొట్టినట్లే. ఏనుగు కుంభస్థలాన్ని ఎవరు పగలగొట్టరు, కానీ వీళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూపించగలరు. అవురా అని అంటాం చూడండి, వా వాట్ ఈ డెవలప్మెంట్ అంటాం చూడండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు తమ లైఫ్ని నేను ఇలా చేశాను, అలా చేశాను, ఎన్ని చదివాను, అన్ని చదివాను, ఇలా చేశాను అని చెప్పినప్పుడు మనకి వాట్ ఏ లైఫ్ అని అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ ఏంటో తెలుసండి, 9 అన్ని నెంబర్లు కనబడితే 33. ఇది 18కి 27కి పనికిరాదండి, ఓన్లీ ఇన్ 9. సో 9కి ఖచ్చితంగా పేరెంట్స్లో ఒకళ్ళు, 6కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అప్పుడే 9 చాలా డిసిప్లిన్గా ఉంటుందండి. సేవాగుణం అన్నిటికీ మించి మొండితనం, దూసుకుపోవటం, అవసరమైతే చితక బాధేయటం 9 లక్షణాలు. ఆ లక్షణాల వల్లే చాలామంది పిల్లలు మిలిటరీ వ్యవస్థలోకి వెళ్తారు. ఆ లక్షణాల వల్లే చాలామంది ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తున్నారు, నావీలోకి వెళ్తున్నారు. ఇది 9 లక్షణం అండి. 9లో యాక్టర్స్ ఉండొచ్చండి, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. 9లో డాక్టర్ ఉండొచ్చు, కానీ మనీ మైండెడ్ డాక్టర్స్ అయితే తక్కువ నాకు తెలుసు 9లో. అవతల వాడి కష్టానికి ఎంతో కొంత స్పందించి తన చేతిలో ఉన్నదే కదా చాకుతో గీటు పెట్టడం, కుట్టి వేసేయటం, నయం చేయటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 9కి అతి ప్రేమ చూపించడం తెలియదు, కరవడం తప్ప. నిజమేనండి, వాళ్ళ మాట తీరు అలా ఉంటుంది. చాలా హార్డ్ నట్స్గా కనిపిస్తారు 9లో పుట్టిన పిల్లల్ని కూడా. ఏంటి వీళ్ళు అసలు అని పేరెంట్స్ కూడా అనుకుంటారు. కానీ ఎంత డిసిప్లిన్లో 9ని మనం పెంచగలిగితే, 9 చుట్టూ ఎటువంటి నెంబర్స్ ఉంటే 9 సక్సెస్ తారాజువలా ఉంటుందండి. వేరేస్ 18కి మీరు పొరపాటున కూడా 6లో పుట్టిన వ్యక్తితో వివాహం చేయకండి. 18కి తల్లిదండ్రులు ఎవరైనా ఒకళ్ళు 6లో ఉండొచ్చు, కానీ భాగస్వామి మాత్రం 6లో ఉన్న వాళ్ళు వద్దు. 6లో కూడా చాలా నెంబర్లు ఉన్నాయండి, అటువంటి వాటిలో కొన్ని నెంబర్స్ అయితే అసలు వద్దు. 18కి 18లోనే పుట్టిన వాళ్ళని ఇచ్చి వివాహం చేయొచ్చా? అది కూడా తప్పేనండి. సో 18 వాళ్ళకి వివాహం చేసే ముందు డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపితే 37 వస్తే భేషుగ్గా చేయండి. 18లో పుట్టిన వాళ్ళకి వివాహం అన్నీ వెతుకుతున్నప్పుడు సింగిల్ నెంబర్తో రావాలి అంటే అది 1 కానీ 9 కానీ అయి ఉండాలి, లేదా 3 కూడా కావచ్చు. కొన్ని కొన్ని ఉంటాయండి, అవి ఫాలో అయితేనే మన నెంబర్ మనని సక్సెస్ వైపు తీసుకువెళ్తుంది. ఎస్, నెంబర్లు సక్సెస్కి రాచబాటను వేస్తాయి. ఆ రాచబాటలో నడవటం
మీకు మీ నెంబర్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు మాత్రమే సాధ్యం. అంతేకాని 9లో కుజుడున్నాడు అని చెప్పే వ్యక్తి చెప్పే మాటల వల్ల మీ జీవితం రహదారిలో నడవదండి, ముళ్ళదారిలోకి వెళ్ళిపోతాం. కొన్ని కొన్ని ఉంటాయండి, నెంబర్స్ అంటే నెంబర్స్ భాష మాట్లాడడం, వేరే అంటే వేరే భాష మాట్లాడతాం. రెండింటినీ కలగూరగంప చేసినప్పుడు మనం ఏది ఫాలో అవుతున్నామండి? నెంబర్స్లో ఓలా చెప్పాలి, వేరే సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇంకోలా చెప్పాలి, కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని అబద్ధాలు చెప్పే అవకాశాలు కూడా ఉండకపోలేదు. సో 18 గురించి నేను చెప్పిన చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఫాలో అయితే కనుక 18 కూడా మనకి మంచి లైఫ్ ఇస్తుంది. అయితే 18లో కొంచెం ఆవేశం ఎక్కువ అండి, ఊరికే వచ్చేస్తూ ఉంటుంది పాపం. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, 27. ఈ 27ని మాత్రం ఎందుకు రైజింగ్ పొజిషన్ ఇచ్చారు అంటే, విడివిడిగా చూసినట్లయితే 2కి 7కి చాలా కంపాటబిలిటీ ఉంటుందండి. అవి రెండు విడదీయరాని నెంబర్లు అన్నమాట. సో ఆ కంపాటబిలిటీ మూలంగా 27 రైజింగ్ నెంబర్ అయింది. 27 పుడితే కనుక అదొక అద్భుతం, అదొక రాజయోగం అనేవాళ్ళు లేకపోలేదు. నేను 27 పుట్టాను, నాకు ఇవేం లేవు, నేను టీచర్గానే ఉన్నాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో 27ని ఇన్ఫ్లుయెన్స్ చేసే చాలా విషయాలు ఉంటాయండి. ఆ 27కి డెస్టినీ నెంబర్ ఏం రావాలి, 27కి పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలి, 27 తోబుట్టువులు ఎటువంటి నెంబర్లో ఉండాలి, అప్పుడు ఈ ఫ్యామిలీలో 27 నిలబడుతుందండి, మహావృక్షమే నిలబడుతుంది. నిజంగానే మహావృక్షం ఉన్నచ్చు 27. ఎస్, 27 రైజింగ్ పొజిషన్ ఉన్న నెంబరు. బట్ ఎప్పుడండి, 27కి కావలసినటువంటి విషయాలన్నీ కూడా తన చుట్టూ ఉన్నప్పుడు. అన్ని 27 రైజింగ్ కానీ కావు, అన్నెసరిగా 27ని రైజింగ్ పొజిషన్ అని అనద్దు. పేర్లో రైజింగా, డేట్ ఆఫ్ బర్త్లో రైజింగా, మన పేరెంట్స్ నెంబర్లో ఉంటే రైజింగా, మన ఇంటి నెంబర్ 27 ఉంటే రైజింగా, మన వెహికల్ నెంబర్ 27 ఉంటే రైజింగా. మీరు పొరపాటు పడుతున్నారు, వెహికల్ నెంబర్ 27 క్యాలెండర్ నెంబర్ 27 ఒకటి కాదు, ఫోన్ నెంబర్ 27 మీ నెంబర్ 27 ఒకటి కాదండి, మీ నేమ్ నెంబర్ 27 మీ వెహికల్ నెంబర్ 27 ఒకటి కాదు. అబ్బా, అన్నీ మ్యాచ్ చేసుకున్నాం 27లో అంటే అది పోయిపోయి ఇంకా దేనికో దారితీస్తుంది. సో 27 క్యాలెండర్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్గా వచ్చినప్పుడు మాత్రమే రైజింగ్ నెంబర్. నేమ్ నెంబర్ 27 రైజింగ్ నెంబర్ కావడానికి ఉండదు, బికాస్ అందులో ఉన్నది 27 అనే నెంబర్లు. ఈ 27 అనే నెంబర్లు మీ 27కి బాగుంటే కనుక, మీ 27లో 7 నెగటివ్గా లేకపోతే, 27లో 2 మీకు బాగుంటే, ఆ 27కి 5, 6 అనే నెంబర్లు కూడా బాగా కలిసి వస్తే, అప్పుడు 27 రైజింగ్లో ఉంటుంది. అర్థమైంది కదండి? అర్థం కాలేదు అనుకుంటారా? ఆల్జిబ్రాని వదిలేయకండి. మీరు 27 అయితే మీ 27 ఏంటో తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే, ఖచ్చితంగా నచ్చుతుందండి, లైక్ చేయండి. మీరు తప్పకుండా షేర్ చేస్తారని తెలుసు, అయినా అంటున్నాను, షేర్ చేయండి. అండ్ ఆల్వేస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.